హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులలో ఒక రకమైన మానసిక సంఘర్షణ కొనసాగుతుంది. గ్రూప్ 2-3 పోస్టులు పెరుగుతాయా పెరగవా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సిలో పోస్టులు పెరుగుతాయా పెరగవా, మాకు టైం ఇస్తారా ఇవ్వరా, గ్రూప్ 1:100 సాధ్యమవుతుందా కాదా, ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా నిరుద్యోగుల ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ నిరుద్యోగుల ఉద్యమం వాడవాడ చేరింది, ప్రతి లైబ్రరీని తాకింది. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిలుపునిస్తే హైదరాబాదు ముట్టడి 100% అవుతుంది. మరి ఎప్పుడు ముట్టడి, ఏం చేస్తారు అన్నటువంటి విధానంలో విద్యార్థులు అనేవాళ్ళు ప్రతి లైబ్రరీలలో, ప్రతి స్టడీ హాళ్ళల్లో, ఇంటికాడ చదివే వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులతో నిత్యం మాట్లాడి వాళ్ళ వెన్నంటే ఉండేటటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్. అయ్యాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొట్లాడినాం, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొట్లాడుతున్నాం. ఒకళ్ళేమో కోవర్ట్ అంటారు, ఇంకోళ్ళు రాజకీయ ప్రయోజనాలు అంటారు. ఎవరు ఏమీ అన్నా నాకు వాళ్ళ మాటలతో పట్టింపు అవసరం లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు అండగా ఉండాలని డిసైడ్ అయ్యాను, అండగా ఉంటాను. ఎవడు ఏమన్నా, ఎవరు ఏం మాట్లాడినా నికార్సైన ఒక తెలంగాణవాదిని, ఒక లెక్చరర్ని, ఒక జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ముమ్మాటికి మీ ఎంట ఉంటాను. మరి ఇవన్నీ సాధ్యమైతే అంటే 100% సాధ్యమవుతాయి. పోస్టులు పెరుగుతాయంటే పెరుగుతాయి. ఎందుకంటే అయ్యాల గొట్లాడి ఆంధ్రోళ్ళనే పంపి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా ఒక నిర్బంధకాండలో పెట్టి 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపినాం. మరి గీళ్ళని మనం మెడలుంచలేమా? వంచుతాం, వంగుతారు, పోస్టులు పెంచుతారు. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులంతా ఏకమయ్యారు, ఏకమవుతారు, కొట్లాడుతారు. మన సత్తా ఏంటో చూపిస్తాం, ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మొన్న జూన్ 10 నాడు జంగు సైరన్ మోగించినాం. ఇందిరా పార్క్ కాడ 5,000 మందితో ఒక బలమైన మీటింగ్ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపినాం. దాని తర్వాత అందరు ఉద్యమంలోకి ఏకమయ్యారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులకు మద్దతు తెలుపుతూ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక విద్యార్థి సంఘం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ముట్టడి చేస్తూనే ఉన్నారు, నిరుద్యోగుల వాణి వినిపిస్తూనే ఉన్నారు. మన మిత్రుడు, ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు మోతిలాల్ గత 4 రోజులుగా తన ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మన మిత్రుడిని కూడా చాలామంది పరామర్శిస్తున్నారు, ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు, మనోధైర్యాన్ని నింపుతున్నారు. అందరూ కూడా పోతున్నారు. అంటే ఉద్యమం ఒక్కొక్క రోజు ఒక మెట్టెక్కుతూ ఇవాళ మొత్తం రాష్ట్రవ్యాప్తమైంది. ఈ రాష్ట్రవ్యాప్తమైన ఉద్యమాన్ని అణిచివేయడం ఈ ప్రభుత్వంతో అవుతుందా? ఒకవేళ అణిచివేస్తే జరిగే పరిణామాలేంటి? ఎందుకంటే మేము నాది నిరుద్యోగుల ప్రభుత్వం, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎవడు అడగల. మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మీ గాంధీ భవన్కి వచ్చి ఎవరు కూడా మాకు ఇయర్ క్యాలెండర్ ఇవ్వమని అడగముందే నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా మీరు 4 పేజీలలో అద్భుతంగా ఫిబ్రవరిలో 1 నోటిఫికేషన్, ఏప్రిల్లో 2 నోటిఫికేషన్, జూన్ మొదటి 1 ఫేజ్, డిసెంబర్లో 2 ఫేజ్, 1,00,000 ఉద్యోగాలు ఈ పాటికి నింపాలా?
కానీ ఒక్క ఉద్యోగం నింపాల. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపుకొని నాటకాలు ఆడుతూ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ముఖ్యమంత్రి నాకానే ఉందని చెప్పేసి నాటకాలు ఆడుతున్న సందర్భం ఒక్క చర్చ జరగల, నిరుద్యోగులతో మీటింగ్ జరగల. ఇవాళ నిరుద్యోగులు వేసిన భిక్ష మీ ప్రభుత్వం. నిరుద్యోగుల యొక్క ఓట్ల మీద వాళ్ళ యొక్క సోషల్ మూమెంట్ తీసుకొస్తే, సోషల్ మీడియాను వెపన్గా వాడితే మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ అద్దంకి దయాకర్ గారు ఒక మీడియాలో చెప్తా ఉన్నాడు, ఇయర్ క్యాలెండర్ అంటుండు. ఇయర్ క్యాలెండర్ గురించి నీకేమైనా తెలుసా అంటే నీకు ఏమీ తెలియదు, కానీ మాట్లాడుతున్నారు. రియాజు లాంటి వాళ్ళు ఆయన చెప్తున్నారట, మళ్ళీ ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే ఇయర్ క్యాలెండరు మీరు ఫిబ్రవరి 1వ తారీఖున ఇస్తామని చెప్పేసి జూన్ అయిపోతుంది, ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పైన చర్చ లేదు, ఒక అధికారి మాట్లాడలేదు, ఒక మంత్రి మాట్లాడలేదు, ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్ బాబు గారేమో త్వరలో ఇస్తాం, త్వరలో అనే పదానికి గత 4-5 ఏళ్ళుగా త్వరలే అనే పదం మళ్ళీ మళ్ళీ వినపడతా ఉంది. కాబట్టి ముమ్మాటికి నిరుద్యోగులంతా ఏకమయ్యారు, ఇస్తే ఇవ్వండి, మేము ఇవ్వమనే చెప్తున్నాం ఇయర్ క్యాలెండర్. కానీ ఇయర్ క్యాలెండర్ కంటే ముందు ఈ సమస్యలు కంపల్సరీగా పరిష్కరించాల్సిందే, 100% పరిష్కరించాల్సిందే. మీరే పరిష్కరిస్తారు, ఎందుకంటే వాళ్ళు అలాంటి వాతావరణం ఉన్నది. రేపు నైట్ ఏం చేస్తాం అనేది కంపల్సరీ ప్రకటన చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా కలుస్తాం, ఆయన కంపల్సరీగా ఒప్పిస్తాం, దీక్ష మొదలు పెడతాం, లేదంటే ముట్టడి చేస్తాం. మొత్తం మీద నిరుద్యోగుల వెంట కంపల్సరీ నడుస్తాం. అవసరమైతే అందరి కాళ్ళైనా నేను పట్టుకుంటా, ఈ సమస్యను ఏడ తీసుకుపోవాలి అడి తీసుకుపోతాం, కొట్లాడి చూపిస్తాం. అవసరమైతే నేను మళ్ళీ ఆమన్న నిరార దీక్ష దిగుతాను. ఈసారి దీక్షకు దిగితే పరిష్కారం అయ్యే వరకు లేచేలేదు, ప్రాణాలైన పనంగా పెట్టి కంపల్సరీ నిలబడతా. కాబట్టి 100% గ్రూప్ 2-3 పోస్టులు పెరుగుతాయి. డిఎస్సిలో కూడా ముమ్మాటికి పోస్టులు పెంచి తీరాల్సిందే. మేము ఇవ్వడం అడగకముందే 25,000 ఉద్యోగాల ప్రకటన మీరే చేశారు, మరి ఎందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారు? పోస్టులు ఏమన్నా సోయి మీకు తెలియదా? ఏ పాఠశాలల్లో ఎన్ని కాలున్నా సోయి లేకుండానే ఎందుకు హామీలు ఇచ్చారు? అధికారంలోకి రావడమే లక్ష్యం, ఆ లక్ష్యం తప్ప మీకు ఏ లక్ష్యం లేదు. దానికి ఉదాహరణ విద్యాశాఖ మంత్రి లేకపోవడమే. కాబట్టి ముమ్మాటికి ఈ పోస్టుల డిమాండ్లు 100% నెరవేర్చండి, లేకపోతే కంపల్సరీ గవర్నమెంటు మీద నిరుద్యోగుల తడాకా ఏంటో తేల్చుకొని చెప్తారు. ముట్టడి కనుక జరిగితే, ఈసారి గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే గవర్నమెంట్ కూలిపోయింది. మీ గవర్నమెంట్ కూలిపోకపోవచ్చు, ఎందుకంటే కూలిపోకుండా మీరు రోజు బజార్ల మీద ఎమ్మెల్యేలని బజార్లో కొన్నట్టు కొన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆ కొనుగోలు మీద ఏం మాట్లాడారో మీకు తెలుసు. సరే, నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను మాట్లాడేది విద్యార్థుల గురించి గారు చెప్తా ఉన్నాను. మీరు కొనుగోలు కార్యక్రమాలు ఉన్నారు, మీ ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిలబెట్టుకోండి, 5 ఏళ్ళు చల్లగా పరిపాలించండి, వద్దంటలేదు. కానీ నిరుద్యోగుల అంశం మీద మీరు నిలబడాల్సిందే, మా హామీలు నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే కంపల్సరీ హైదరాబాద్ని మన 5,000 ముట్టడికే గవర్నమెంట్ కోల్పోయింది. ఈసారి మిలియన్ మార్చ్ ట్యాంక్ బండు పైన జరిగితే కంపల్సరీగా ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. మీకు గనక మిలియన్ మార్చ్ కనుక కనబడితే సుక్కలు కనబడతాయి. అవంతా కూడా రేపు వచ్చే స్థానిక ప్రభుత్వాల మీద ఎన్నికలపైన ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే నిరుద్యోగులు సోషల్ మీడియాని ఎలా వాడతారో మీకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది. నిరుద్యోగులలో మీ తీవ్రమైన వ్యతిరేకత పెరగకముందే, తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇచ్చినా కూడా నీ మంత్రాలు పనిచేయవు. కాబట్టి ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం, దయచేసి ఇమీడియట్గా గ్రూప్ 2-3 పోస్టులు పెంచండి. డిఎస్సిలో మెగా డిఎస్సిలో 25,000 ఉద్యోగాల ప్రకటన చేయండి. ముట్టడి జరగకముందే చేస్తే చాలా సంతోషపడతాం. కాబట్టి హైదరాబాద్ని కంపల్సరీగా, ఇవాళ నిరుద్యోగులలో చాలామంది ఆవేశంలో ఉన్నారు, ప్రతి లైబ్రరీలలో ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం చేరింది కాబట్టి ఆపడం ఎవరి వల్ల కాదు. ఇవాళ ప్రతిపక్ష వాళ్ళు కూడా మద్దతు తెలుపుతామని సిద్ధంగా ఉన్నారు, ప్రతిపక్షాలు, విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు. ఎందుకంటే బీజేఎంఐ వాళ్ళు ఆల్రెడీ ముట్టడి చేశారు, వేరువేరు విద్యార్థి సంఘాలు ముట్టడి చేసినాయి, ఎస్ఎఫ్ఐ వాళ్ళు వస్తారు, ఏబిపి వాళ్ళు వస్తారు, టోటల్గా వస్తారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ ఏకమైతే మీ గవర్నమెంట్ ముచ్చెంటలు పడతాయి, తర్వాత అది తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగినాక మీరు చేసేది కూడా ఏముండదు.
కాబట్టి ముమ్మాటికి నాకున్న అవగాహన మేరకు నిరుద్యోగుల ఉద్యమం మొత్తం కూడా పరివ్యాప్తమైంది. కాబట్టి ఉద్యమం ఆపడం ఎవరి వల్ల కాదు, కంపల్సరిగా ప్రభుత్వం దిగి వస్తుంది, గురుకుల వాళ్ళకు కూడా న్యాయం చేస్తుందని అనుకుంటున్నా. న్యాయం చేయకపోతే ఏడికైనా ఎదుర్కొందాం, నిలబడదాం, కొట్లాడదాం. ఎందుకంటే వినిత పత్రాలతో పనైతలేదు. ఇవాళ కలవని ఎమ్మెల్యే లేదు, కలవని మంత్రి లేదు, అందరినీ కలుస్తూ ఉన్నారు. అయినా వాళ్ళకు సోయి వస్తలేదు, కనీసం దానిపైన చర్చ పెట్టాలన్న సోయి కూడా వస్తలేదు. దాని గురించి ముఖ్యమంత్రి కూడా కలుస్తున్నారు, ఇంటికాడ క్యాంప్ ఆఫీస్ కాడ దండయాత్రలు చేస్తున్నారు. మరి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమవుతున్నాయి? మరి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నివేదికలు ఇవ్వట్లేరా? మీరు పట్టించుకోవడం లేదా? ఏమో జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం అన్యాయం జరుగుతుంది. గ్రూప్ వన్లో 1:100 ఇవ్వాల్సిందే, ఎందుకంటే 2 సార్లు రద్దయింది. 2వసారి రద్దు కావడానికి ప్రధాన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి. ఒక బయోమెట్రిక్ అనే ఒకే ఒక కారణంతో, బయోమెట్రిక్ అనే ఒకే ఒక కారణంతో మీ కాంగ్రెస్ వాళ్ళే, ఎందుకంటే దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా, బయోమెట్రిక్ కారణంగానే 2వసారి రద్దు అయింది. మరి ఎందుకు రద్దు చేపించారు? మరి 3వసారి మళ్ళీ ఎగ్జామ్ రాయాలా? ఎన్నిసార్లు రాయాలి విద్యార్థులు? 2 సార్లు రద్దు అయింది, 3వసారి ఎగ్జామ్ రాస్తున్నారు. గందరగోళాలు క్రియేట్ అయినాయి. పేపర్ కూడా గ్రూప్ 1 స్టాండర్డ్లో రాకుండా గ్రూప్ 2 స్టాండర్డ్లో ఒక డేటా బేసుల్లో వచ్చినటువంటి పేపర్, కాన్సెప్ట్ బేసుల్లో వచ్చిన పేపర్ అయితే గ్రూప్ 1 వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ డేటా బేసుల్లో, ఎందుకంటే గతంలో ఒక్కొక్క క్వశ్చన్ ఒక పేజీ నిండా వచ్చే పరిస్థితి ఉంటే, ఈసారి అలా రాకుండా డేటా బేసుల ఎగ్జామ్లో వచ్చింది. కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 2లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. నిజమైన గ్రూప్ 1 అభ్యర్థులు రాయడం లేదు, 1:50 ఉండడం లేదు. ముమ్మాటికి ఇవ్వాల్సిందే. రేపో ఎల్లుండి రిజల్ట్ వచ్చినాక ఆ సినిమా కనబడుతుంది. మిగతా ఆ 50% కోసం ఎంతమంది కొట్లాడతారో మీకు అర్థమవుతుంది. కాబట్టి కంపల్సరీగా వారిని పరిష్కరించండి. డీజీపీ మహేందర్ గారు అంటే లీగల్ పొజిషన్ అంటున్నారు. ఆ లీగల్లో ఏముందో మీకు అర్థం కాకపోతే మేమేం చేయలేం. ఎందుకంటే పేరా 18లో ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నది. మీరేమంటే 1:12 అంటున్నారు. పక్క రాష్ట్రం కేరళలో 1:75 ఉన్నటువంటి సందర్భం, ఏపీలో 1:12 ఇస్తే 1:100 పెంచుకున్న సందర్భం మీ కళ్ళకు కనబడకపోతే మేమేం చేయలేము. కాబట్టి గందరగోళం చేశారు. గ్రూప్ 2, 3 ఒకసారి పెట్టుకుంటే అయిపోయే పంచాయతీని 2గా విభజన చేసి మధ్యలో గ్రూప్ 1 పెట్టి గందరగోళాలు క్రియేట్ చేశారు. ఏమంటే సివిల్స్ వాళ్ళు ఎగ్జామ్ రాసుకునే విధంగా గ్రూప్ 3 ఉంటుందని చెప్పేసి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. అవగాహన రాహిత్యంగా ఇచ్చినటువంటి డేట్స్ కారణంగా గ్రూప్ 2, 3 సేమ్ సిలబస్ ఉన్నటువంటి సందర్భంలో మీ వినతిపత్ర రూపంలో కూడా మీ యొక్క ఎమ్మెల్సీ గారు కూడా మీ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం. మరి దాన్ని ఏడబెట్టి గారు ఏడ మలిచిపెట్టారో ఎక్కడ పడేశారో కూడా తెలియదు, కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి కంపల్సరీగా 1:100 ఇవ్వాల్సిందే. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాల్సిందే. డిఎస్సి పోస్టులు పెంచాల్సిందే. డిఎస్సి యొక్క తేదీల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే టెట్ మనన ఎగ్జామ్ నిర్వహించారు, పోస్టులు పెరిగినాయి, 4,500 పోస్టులు పెంచారు. పెంచారు కదా, 6,500 పోస్టులకి పోస్ట్ యాడ్ చేశారు కదా. మరి పోస్టులు యాడ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, టైం సరిపోలని గొడవ చేస్తున్నారు. జస్ట్ 1 మంత్ ఇచ్చినంత మాత్రాన ఈ ప్రపంచం మొత్తం ఏమి ఆగిపోదు. 1 మంత్ వాళ్లకు టైం ఇవ్వండి, ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టండి, ఆన్లైన్లో గందరగోళం క్రియేట్ చేయకండి. మీరు ఆన్లైన్ పెట్టినటువంటి టెట్ ఎగ్జామ్ గందరగోళం క్రియేట్ అయింది. నార్మలైజేషన్ సోయి కూడా అధికారులకు లేని సందర్భం కనబడతా ఉంది. కంపల్సరీ మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. రోడ్లు ఎక్కుతారు, రోడ్లు ఎక్కితే కంట్రోల్ చేయడం, చివరికి శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తడానికి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అంత తీవ్ర స్థాయిలో ఉంది. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్పాను, గత ప్రభుత్వానికంటే ముందు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాను నేను. ఏమని చెప్పాం? మీ ప్రభుత్వం పైన 100% వ్యతిరేకత ఉంది, మీరు కనుక జాగ్రత్త పడకపోతే ఈ గవర్నమెంట్ కూలిపోతుందని కూడా స్పష్టంగా చెప్పాను. అదే జరిగింది. కాబట్టి రేపు కూడా మీకు చెప్తా ఉన్నా స్పష్టంగా, ఎందుకంటే నేను ఒక 20 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్ జీవితంలో ఫ్యాకల్టీగా ఉన్నా, సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. మీకు కూడా చాలామంది అవగాహన ఉంది లేదని కాదు, కానీ దీనిపైన నిర్ణయం జరిగిన తర్వాతనే ఇయర్ క్యాలెండర్ ఇవ్వండి. ఈ నిర్ణయాలు జరగకుండా ఇయర్ క్యాలెండర్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తాడో పేడో తేల్చుకుంటాం, మీ ప్రభుత్వం ఇరికాటంలో పడుతుంది, మళ్ళీ తట్టుకోవడం కష్టమవుతుంది. ఏమన్నా జరిగితే, జరగరాని కనుక జరిగితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిరుద్యోగులంతా ఆవేశంగా ఉన్నారు. అక్కడ ఆవేశాలని వాళ్ళు హైదరాబాదు రాకముందే మీ సమస్యను పరిష్కరించండి, మా సమస్యను పరిష్కరించకపోతే ఇబ్బంది తలెత్తుంది. కాబట్టి 100% గ్రూప్ 2, 3 పోస్టులు పెరుగుతాయన్నక నమ్మకం నాకున్నది. 1:100 వస్తానక నమ్మకం నాకున్నది. గురుకులాల పరిష్కారం చేయాల్సిందే. జీవో నెంబర్ 46 రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళందరికీ ఇవన్నీ నిరుద్యోగ సమస్యల వల్ల బాగా
తీవ్రంగా వేధిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి రిజల్ట్స్ ఏడబ్ల్యూసీ గట్ట రిజల్ట్స్ ఇవ్వండి, జేఎల్ రిజల్ట్స్ ఇవ్వండి, వాళ్ళందరూ కూడా పరిష్కారం చేయండి. గురుకుల ఇవాళ గురుకుల జాయిన్ అయిన వాళ్ళు రేపు జేఎల్ వస్తే మళ్ళీ గురుకులాలు ఖాళీ. మీరు మిగిల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, నింపే ప్రయత్నం చేయండి, మిగిల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇయర్ క్యాలెండర్ పేరుతో ఉన్నోళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యమం చేసింది ప్రజెంట్ ఉన్నటువంటి విద్యార్థులు, కొత్త విద్యార్థుల కంటే ఇవాళ ప్రజెంట్ విద్యార్థులు మీ గవర్నమెంట్ నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ముందుగాల వాళ్ళకు న్యాయం చేయకుండా మేము తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటే ఎట్లయితే మరి ఇస్తా అయిపోయేది కదా. ఏప్రిల్ 1వ తారీఖున గ్రూప్ 2-3 పోస్టులు ఆళ్ళకు మరొక 1000 పోస్టులు కనుక వచ్చుంటే మేము లోడ్ అడిగేవాడు, మీరు ఇయ్యలేదు కాబట్టి అడుగుతూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా పోస్టులు పెంచాల్సిందే. పెరుగుతాయనే నమ్మకంతో నాకున్నది, పెంచక పెంచి తీరుతారు. ఎందుకంటే ఉద్యమ వాతావరణం అలా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. కాబట్టి మనమంతా ఐక్యంగా కొట్లాడితే, ఐక్యంగా ముట్టడి చేస్తే, ఐక్యంగా దీక్ష చేస్తే, హైదరాబాద్లో దీక్ష మొదలు పెడితే రాష్ట్రం మొత్తం దీక్షలు చేయాల్సిందే. ఒకరో ఇద్దరు చేస్తే కాదు. ఒకవేళ హైదరాబాద్లో దీక్ష మొదలు పెడితే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలా? హైదరాబాద్లో ముట్టడి పిలుపునిస్తే ప్రతి ఒక్కరు కనుక కదులితే ఈ ప్రభుత్వం ముచ్చెమటలు పడతాయి, న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. కాబట్టి అలాంటి వాతావరణం ఉంది. రేపు సాయంత్రం ఆర్ఎస్ ప్రవీణ్ గారితో, ప్రవీణ్ సార్తో మాట్లాడి, ఆర్ కృష్ణతో మాట్లాడి ఏ రోజున ప్రోగ్రాం చేయాలనక ఫైనల్గా నిర్ణయించుకో ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనమంతా ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు యమునా తీరంటే కుదరదు. డిఎస్సి గురుకుల 46 అందరూ కలవాల. ఓన్లీ గ్రూప్ 2-3 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు ఒకటి, డిఎస్సి వాళ్ళు ఇంకోటి, గురుకులాలు మరొకటి అంటే ఈ సమస్యల పరిష్కారంగా మొత్తంగా ఈ వ్యవస్థని బలంగా మనం నిర్మిస్తే తర్వాత గవర్నమెంట్ తర్వాత కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పేరు చెప్పి పబ్బం గడుపుకునే వాళ్ళు ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. 1:100 ఇవ్వాలంటే అవసరం లేదని చెప్పారు, కంపల్సరీ చెప్పారు. వాళ్ళు ఇచ్చే సమాచారం మేరకే ఇవాళ నిర్ణయం తీసుకుంటా ఉంది. కాబట్టి ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా మీరు ఆలోచన చేయండి, లేకపోతే అబాసు పాలవుతుంది అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచార నేపథ్యంలో ముమ్మాటికి ఇవన్నీ కూడా నెరవేరుతాయన్న ఒక నేపథ్యంలోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెరవేరుతాయి కూడా, నెరవేర్చుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఒకవేళ నెరవేర్చని ప్రభుత్వం మొండికేస్తే మనమేందో, మన మొండితనం ఏందో, నిరుద్యోగుల సత్తా ఏంటో చూపించక ప్రయత్నం చేస్తున్న అంశానికి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.